ఆదిత్య ఎల్1 మిషన్ ఫుల్ సక్సెస్ అయింది. చరిత్రలో ఇస్రో మరో మైలురాయి దాటింది. శనివారం జనవరి 6న తన గమ్యస్థానమైన లెగ్రాంజ్1ను ఆదిత్య ఎల్1 రీచ్ అయింది. సూర్యునిపై అధ్యయనం కోసం సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. 127 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్1 వ్యోమ నౌక గమ్యస్థానం చేరుకుంది. 1.5 మిలియన్ లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన వ్యోమ నౌక లెగ్రాంజ్1 స్థానానికి చేరుకుంది. 5 ఏళ్లపాటు ఆదిత్య ఎల్1 ఉపగ్రహం సేవలందించనుంది. 2023 సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ను PSLV-C57 రాకెట్ లో సూర్యుడి అధ్యయనానికి ఇస్రో ప్రయోగించింది. సూర్యుడి బయటి పొరైన కరోనాతో సహా పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసేందుకు ప్రయోగించబడింది. సుదీర్ఘ 1.5 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత గమ్యస్థానమైన లెగ్రాంజ్1 ఆదిత్య ఎల్1 జనవరి 6 సాయంత్రం 4:30 చేరుకుంది. లాగ్రాంజ్ పాయింట్ వద్ద ఆదిత్య ఎల్1 ఉంచబడినప్పుడు అది భూమికి సూర్యుడికి మధ్య దూరంలో 1% అంటే 1.5 మిలియన్ కిలోమీటర్ల వద్ద ఉండి అధ్యయనం కొనసాగుతుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనాతో సహా సూర్యుని బయటి పొరల లోతైన అధ్యయనం చేయనుంది. భూమికి సూర్యుడికి మధ్య గురుత్వాకర్షణ సమతుల్యం ఉన్న ప్రాంతం లాగ్రాంజ్ పాయింట్ 1 నిరంతర అధ్యయనం కోసం స్థిరమైన స్థానాన్ని అందిస్తుంది. ఆదిత్య ఎల్1 5.2 సంవత్సరాల పాటు లాగ్రాంజ్ పాయింట్ వద్ద సూర్యుని అధ్యయనం చేస్తుంది. తర్వాత దీనిని పొడిగించే అవకాశముందని ఇస్రో తెలిపింది.